येसु महाराज के जय। राधा मनोहर दास अने आंबोतु बाबा आंबोतु बाबा गड़ु यहोवानी ఆ యెహోవా గాడ్ గాడు అంటున్నాడు ఈ డాగ్ గాడు యెహోవా సైకో గాడు ఇది నా స్టేట్మెంట్ వాడు ఫ్రై చేస్తాడా చేయడా యెహోవా గాడు చెప్పండి కుక్క బాబాయుడు నక్క బాబా భగవద్గీత రామాయణం అనేక యూనివర్సిటీల్లో మ్యాండిటేటరీ అంటున్నాడు బోల్డ్ చోట్ల ఈ రామాయణం భగవద్గీత మ్యాండిటరీ ఎన్నో యూనివర్సిటీలో ఏ యూనివర్సిటీను బ్లాక్ బుక్ మ్యాండిటరీ కాదు యాభై రెండు దేశాల్లో బ్యాన్ చేశారు వాటి లిస్ట్ చెప్పురా వాటి లిస్ట్ చెప్పు బ్లాక్ బుక్ అని బైబిల్ని అవమానిస్తున్నాడు ఇది బ్లాక్ బుక్ కాదు జీవిత సత్యాలు వ్రాయబడ్డ ఆశ్చర్యకరమైన దైవ గ్రంథం జీవితాలు మార్చే గ్రంథం ఇంత గెలవనోడు రచ్చ గెలుస్తాడంట అంటూ ఇంటి దగ్గరే ఓడిపోయాడు ఇజ్రాయెల్ దేశంలోనే పుట్టిన ఇజ్రాయెల్ దేశంలోనే మేకులు దింపుకున్నాడు అంటూ యేసును అవమానించాడు ఎక్కడ పుట్టారో అక్కడే మేకులు దింపుకున్నోడిని ఇంట్లో ఓడిపోయిన ఇంట గెలిచి రచ్చగలమంటారు ఇంట్లో ఓడిపోయినోడిని మన మీద రుద్దుతున్నారు మరి ఆ లెక్కలోకి వస్తే కుష్ఠుడు కూడా ఈ దేశంలోనే వేలికి కాలు వేలికి బాణం తగిలి చచ్చిపోయాడు కదరా యేసు స్వదేశంలో మేకులతో చచ్చిపోయినట్టే ఇండియాలోనే కుష్ఠుడు దేవుడిగా భావించబడుతున్న కుష్ఠుడు కూడా కాలుకి కాలు వేలికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వేసిన బాణానికి చచ్చిపోయాడు కదా మరి ఆ సిద్ధాంతం ప్రకారం ఈయనకి దేవుడు అవుతాడరా ఇంత గెలవలేదు అన్నది విష ప్రచారం ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపించిన క్రైస్తవ్యం 2000 సంవత్సరాల కిందట ఇజ్రాయెల్ దేశపు రాజధాని జెరూసలేములో స్టార్ట్ అయింది అకార్డింగ్ టు యాక్ట్స్ 2nd చాప్టర్ అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో రాయబడ్డ సత్యం యేసయ్య మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచిన తర్వాత 50 రోజులకి పెంతికోస్ట్ అనే మాటకు అర్థం 50వ రోజు యెరూషలేములో క్రీస్తు సంఘం ప్రారంభమైంది 2000 సంవత్సరాల్లోనే ప్రపంచమంతా వ్యాపించి ఇప్పుడు ఈ లోకములో అత్యధికమైన ప్రజల చేత ఆరాధించబడుతున్న యేసుగా దేవుడుగా యేసు కొనియాడబడుతున్నాడు ప్రపంచమంతా 2000 సంవత్సరాల్లోనే వ్యాపించిన క్రైస్తవం ఎక్కడ పుట్టింది ఇజ్రాయెల్ దేశములో యెరూషలేములో 2000 సంవత్సరాల్లోనే ఈ ప్రపంచమంతటి క్రైస్తవ్యాన్ని వ్యాప్తి చేయడానికి ఫస్ట్ కృషి చేసిన యేసయ్య శిష్యులు ఎవరు ఇజ్రాయేలీయులు యూదులు యేసు స్వజాతీయులు వాళ్ళలో ఒకడు థోమా ఇండియా వచ్చి దక్షిణ భారతదేశంలో విపరీతమైన పరిశుద్ధాత్మ శక్తితోటి దేవుడి శక్తిని విడుదల చేస్తూ ఆయన ప్రకటించిన సువార్త ఫలితంగా ఇండియాలో సువార్త క్రీస్తు సంఘపు పునాదులు ఏర్పడ్డాయి అప్పటికి అసలు అమెరికా కనుగొనబడలా ఇంత గెలిచాడు యేసు ఆయన స్వజాతీయులే యెరూషలేములో ప్రారంభమైన క్రీస్తు సంఘాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశారు పాత నిబంధన గ్రంథం అనుసరించే ఇజ్రాయేలీలైనా కొత్త నిబంధన గ్రంథం అనుసరించే క్రైస్తవులైనా ఈ ప్రపంచంలో ఆధునిక పరికరాలు లైటింగ్ ఫోన్ సెల్ విమానాలు హెలికాప్టర్ మిషన్ గన్స్ ఏమి కనుక్కున్నా కొత్త నిబంధన అనుసరించే క్రిస్టియన్ సైంటిస్టులు పాత నిబంధన అనుసరించే ఇజ్రాయేల్ సైంటిస్టులు 95% ఆఫ్ సైంటిస్ట్ అకార్డింగ్ టు ద బైబిల్ బైబిల్లో నుంచి పుట్టిన వాళ్లే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బైబిల్